వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు వక్రీకరించారని రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదని నిరసనగా మెదక్ జిల్లా రామాయణపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు శ్యామరెడ్డి చింతల యాదగిరి అనిల్ నాగులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నాయకులు వక్రీకరించారని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని ఆరోపించారు. నేడు రామన్పేట సబ్స్టేషన్ ముందు కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా వచ్చి నినాదాలు చేసి నిరసనలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బీసీసీ గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారు దిష్టిబొమ్మను దహనం చేయడం అయింది. విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఐతో అమెరికాలో మాట్లాడే మాటలను ఆ తప్పుడు మాటలుగా వర్గీకరించి ఇక్కడ ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి కానీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు కలిసి ఈరోజు రాహుల్ గాంధీ అనర్హత వేటుపై గాంధీ భవన్లో సత్యాగ్రహ నిరాహార దీక్ష ఉండే ఆ దీక్షను భగ్నం చేసి ప్రజలను మభ్యపెట్టి రూట్ మార్చే విధంగా కావాలని ఇది కోరుతూ ఈ మాటలు మొట్టమొదటిగా విశ్వకరణించింది కాంగ్రెస్ గవర్నమెంటే. ఈరోజు మీరు చేసింది ఏంది, 10 సంవత్సరాల నుంచి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తామన్నారు. ఇప్పటికి ఏ సబ్స్టేషన్ లెక్కలు చూసినా రికార్డులో తెలుస్తాయి 24 గంటల కరెంటు. ఏ సబ్స్టేషన్ అయినా ఉంటే మేము దేనికంటే దానికి ఓడుకుంటాం. అలా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లేదు. ఆల్రెడీ రామపేట సబ్స్టేషన్లో ఉన్నాము, వాళ్ళని అడిగినా తెలుసుకుంటే తెలుస్తుంది 24 గంటల కరెంటు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. 12, 13 గంటలు, 10 గంటలు, 15 గంటలు ఇవ్వచ్చు కానీ 24 గంటలు 9 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఇవ్వలేదు గతంలో. ఏదైతే రాష్ట్రంలో మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుందో ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే ఎక్కడ అడిగినా రాష్ట్రంలో ఎక్కడ అడిగినా 24 గంటలు ఇవ్వడం లేదు. దానికి నిరసనగా మా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కేసీఆర్ సీఎం కేసీఆర్ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు దిష్టిబొమ్మలు అంటుపెట్టడం జరిగింది. ముఖ్యంగా విషయం ఏమిటంటే మా అధ్యక్షులు గారు అమెరికాలో తానా సభలకు వెళ్ళినప్పుడు వారు ఎన్ఆర్ఐలు అడిగిన క్వశ్చన్కు ఒక క్వశ్చన్కు ఏంటంటే మీరు అధికారం వచ్చాక కూడా 24 గంటల కరెంటు ఉచిత కరెంటు ఇస్తారని అడిగిన క్వశ్చన్కు వాళ్ళు ఏదో మన ఏం చేశారంటే మా 97% సన్నకారు చిన్నకారు రైతులే ఉన్నారు మా రాష్ట్రంలో, వారికి 8 గంటల ఉచిత కరెంటు ఇచ్చే సరిపోతుంది. దాన్ని మీరు ఏం చేశారంటే కేటీఆర్ డ్రామారావు ఏం చేస్తున్నారంటే డ్రామాలు ఆడుకుంటా రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు ఇవ్వద్దు, రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇస్తే బాగుపడదు అని చెప్పి వీళ్ళు ఉచిత కరెంట్ ఎందుకు ఇస్తున్నారంటే ఎంత ఉచిత కరెంట్ ఎంత బయట నుంచి ఎంత కొనుగోలు చేస్తే అంత కమిషన్లు సీఎంకి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఆలోచన ఉన్నారు.